మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చరిత్ర మొత్తాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఇస్లామిక్ లీడర్స్ ఎవరైతే భారతదేశాన్ని పరిపాలించారో పరిపాలించేందుకు ప్రయత్నం చేశారో అందులో చాలామంది భారతది భారతదేశానికి సంబంధించినటువంటి హిందువుల టెంపుల్స్ మీద దారుణమైనటువంటి దాడులు చేశారనే మాట వాస్తవం దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు మనకి చరిత్రలో స్పష్టంగా దొరుకుతున్నాయి సోమనాథ్ ఆలయాన్ని తీసుకుంటే కనీసం దానికి సంబంధించి ఎటువంటి ఆధారము మిగలకుండా దాన్ని నేలమట్టం చేసేటువంటి ఘనత ఈ ఇస్లామిక్ లీడర్లకే చెందుతుంది గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటివారు ఎంతో మంది ఈ దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ని కంప్లీట్గా రూపురేఖలు లేకుండా నేలమట్టం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి ఘటనలు మనకి విత్ ప్రూఫ్స్ ఈరోజుకి హిస్టరీలో మనకి లభిస్తున్నాయి అదేవిధంగా రామ మందిరాన్ని గజని కూడా పదహారు సార్లు దండయాత్ర చేసి నేలమట్టం చేసేటువంటి ప్రయత్నం చేసినా అది సాధ్యం లేదు ఆ తర్వాత వచ్చినటువంటి అక్బర్కి మాత్రమే సాధ్యమైంది సోమనాథ్ ఆలయం కావచ్చు ఇంకొక ఆలయం కావచ్చు ఇంకొక ఆలయం కావచ్చు ఎన్నో ఆలయాల్ని సంపూర్ణంగా నేలమట్టం చేసి వాటిల్లో ఒక నిజానికి చెప్పాలంటే టెంపుల్స్ని వాళ్ళు దోచుకోవాలనుకున్నది కేవలం ప్రజలు డబ్బు దాచుకుని నిధులు దాచుకుని బంగారాన్ని ఆర్నమెంట్స్ని దాచుకునేటువంటి ఒక ప్రాంతంగా మాత్రమే మొదట్లో ఈ గుళ్ళని ఈ మందిరాలని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ పోను ఫస్ట్లో అట్లా చేసేవారు కానీ పోను పోను సంవత్సరాల తరబడి డెకేట్స్ గడిచిన తర్వాత హిందూయిజానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మిగలకూడదని వారికి సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి చరి వారి చరిత్రల గురించి ఎవరు మాట్లాడుకోకూడదు అనేటువంటి అంశంతో దాంతోపాటుగా ఇస్లాం అనేది ఎక్కువగా ప్రజల్లో ప్రాపగాండ అవ్వాలి ఇస్లామిక్ కంట్రీగా భారతదేశాన్ని మార్చాలనేటువంటి ఒక ఫూలిష్ ఆలోచనతో ఒక తప్పుడు ఆలోచనతో వీళ్ళ యొక్క నిర్ణయాలు ముందుకు సాగే ఒక ఒక పరిధికి ఒక పరిమితికి సంబంధించి ఒక దేశాన్ని పూర్తిగా కట్టడి చేయాలనుకోవటం అది ఇస్లామిక్ అయినా హిందూ అయినా క్రిస్టియానిటీ అయినా సిక్ సంబంధించినదైనా డెఫినెట్లీ ఎవరైనా సరే అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయకూడదు కానీ అప్పట్లో ప్రజలు ఇటువంటి పెద్ద పెద్ద రాజుల మీద హిందూ ప్రజలు ఎదిరించేటువంటి పరిస్థితి ఆబ్వియస్గా ఉండదు ఏ ఏ రాజ్యం వారైనా ఎటువంటి మతానికి సంబంధించిన వారైనా ఒక రాజు ఏ మతానికి సంబంధించిన వాడో వాడి ఏలుబడే జరిగేటువంటి ఆ రోజుల్లో ఈ రోజుకి ఎన్నో చోట్ల అట్లాగే జరుగుతుంది కానీ అప్పట్లో ఇంకా అత్యంత దారుణంగా ఉండే పరిస్థితులు రాజుల మీద తిరగబడితే అది ఏ మతానికి సంబంధించిన వాడైనా వాళ్ళ మీద దారుణమైనటువంటి చర్యల్ని వాళ్ళు తీసుకునేవారు సో అటువంటి పరిస్థితుల్లో కూడా అయోధ్య మీద మాత్రం ఎటువంటి దండయాత్రని చేపట్టలేకపోయారు కానీ ఆ తర్వాత రోజుల్లో వచ్చినటువంటి అక్బర్ మాత్రం ఇది రామ్ చెందినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది పర్షియన్ సామ్రాజ్యానికి చెందినటువంటిదని తనకు సంబంధించినటువంటి ఆస్తని అట్లాగే దీన్ని వంద సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి తమ కుటుంబానికి సంబంధించినటువంటి అక్బర్ బాబర్ వీళ్ళ చేతిలోనే ఉంటుందని వంద సంవత్సరాల తర్వాత ఎవరైతే రాజొస్తాడో ఈ ప్రాంతం మొత్తం వాళ్ళకే చెందుతుందని ఒక లిఖితపూర్వకంగా డాక్యుమెంట్లు సైతం రాసుకొని దా అదే డాక్యుమెంట్లను ఉపయోగించి ఈరోజు కోర్టులో మన వాళ్ళు గెలుపొందడం జరిగింది అప్పట్లో సున్ని వక్ఫ్ బోర్డే లేదు రీసెంట్గా ఒక వక్ఫ్ బోర్డు వచ్చి అక్కడ కన్ కన్స్ట్రక్ట్ అయినటువంటి మాస్క్కి సంబంధించిన వక్ఫ్ బోర్డు ఇది అని వాళ్ళు ఓపెన్గా చెప్పడం అయితే ఈ వక్ఫ్ బోర్డు అప్పట్లో అక్బర్ కానీ బాబర్ టైంలో ఎక్కడా లేకపోవడం అక్కడ వాళ్ళు ఆ యొక్క ఎవిడెన్స్ని కోల్పోవడం వాళ్ళంతటి దీని రామ్ లల్లాకి సంబంధించినటువంటి భూమిని నా కింద పెట్టుకుంటున్నాను అని అక్బర్ బాబరు ఫ్యూచర్లో భారతదేశం ప్రజాస్వామ్యం అవుతుందని బ్రిటిషర్లు వస్తారని ఇవన్నీ జరుగుతాయని ఊహించకుండా డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి అంశాలే ఈరోజు సుప్రీంకోర్టులో భారతదేశానికి హిందువులకి ఈ యొక్క రామ్ మందిరాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకునేటువంటి ఒక గొప్ప మహత్కార్యానికి అనుకుగా వాళ్ళు తెలియక చేసినటువంటి తప్పు వాళ్ళు దోచుకోవాలనుకునే ఉద్దేశంలో అక్బర్ బాబర్ చేసినటువంటి తప్పులే ఈరోజు సుప్రీంకోర్టులో హిందువులకి యొక్క మైదానం మళ్ళీ వెనక్కి రావడానికి యొక్క మందిరం మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్లకు రావడానికి అక్కడ రామ మందిరం కట్టించేటువంటి అంశాన్ని అక్కడ జరగడానికి ఉపయోగపడ్డాయని చెప్పుకోవాలి ఎవరు ఊహించినట్టుగా పదహారు సార్లు ఒక గజనీ మహమ్మద్ లాంటి వ్యక్తి దండయాత్ర చేయడం వాళ్ళు కూడా ఫెయిల్ అవడం ఎన్నో మందిరాలను కూల్చడం కానీ ఈ ప్లేస్ని మాత్రం కేవలం అక్బర్ మాత్రమే చేతిలో దక్కించుకోగలడం ఆ ప్రాంతానికి రామ జన్మభూమికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేస్తుంది సో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ల్యాండ్ ఎట్లా వచ్చింది మళ్ళీ వెనక్కి అసలు ఎవరు ఇక్కడ ట్రై చేశారు ఎవరు దీన్ని కూల్చడం ట్రై చేస్తారు ఇక్కడ మసీద్ నిర్మించేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు బాబ్రీ మసీద్ ఎవరి ద్వారా కట్టడం జరిగిందని చాలా మందికి తెలియదు సో డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేయండి